Hi friends, this is Dilip Murugan. Welcome to TedMedTech. Friends, in this video, we are going to unbox electronically height adjustable table. And this table capacity is almost 100 kgs of weight. We can lift the height and adjust the height. And this is L-shaped. And the corner is happy to waste. And I will book this table and book this table. Exactly, you will choose this table. And you install this table as a customized subject. But I will install this table. లో ఎక్కువగా మీరు ఈ టైప్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ అయితే చూస్తారు ఓకేనా సో ఇదంతా కూడా ఇప్పుడు వైట్ ఉంది కదా సో ఇక్కడంతా కూడా నేను వాల్ పేపర్ వేపిస్తాను సో వాల్ పేపర్ వేపించిన తర్వాత షూటింగ్స్ అవి స్టార్ట్ చేస్తాను సో ఇది తెలుగు ట్రేడర్ కి సంబంధించిన సెటప్ సెటప్ టూర్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మన టెడ్మెడ్టెక్ లో కొత్త స్టూడియో అయితే వస్తుంది అండ్ అది కూడా నేను మీకు వెరీ సూన్ అయితే వర్క్ అయితే జరుగుతుంది సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ అయితే అన్బాక్స్ చేద్దాం చాలా షార్ప్ నైఫ్ చూస్ తెప్పించుకోండి పెద్ద బిస్కెట్ అయ్యింది సో బాక్స్ చాలా బాగుంది ఉడ్డే ఫినిషింగ్ చాలా బాగుంది గేమింగ్ డెస్క్టాప్ లాగే ఉంది యాంటీ స్కిడ్ చాలా బాగుంది సో దీన్ని తీసి పక్కన పెడదాం సేమ్ ఇదో ప్లాంక్ సో దీన్ని కూడా తీసి పక్కన పెడదాం ఓకే లెగ్స్ కార్నర్స్ అండ్ ఈ రెండు కూడా ఒకవైపు ఒక లెగ్ ఉంది సో మోటార్స్ టూ మోటార్స్ ఒక టూ మోటార్స్ ఇతే ఇచ్చారు అండ్ దీన్ని తీసి పక్కన పెడదాం ఫ్రెండ్స్ టేబుల్ మీద వేసుకోవడానికి ఒక మ్యాట్ అండ్ టేబుల్ మొత్తం ఇన్స్టాల్ చేయడానికి కంప్లీట్గా హార్డ్వేర్ అంతా కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి నట్ అండ్ బోల్ట్స్ అన్నీ కూడా స్క్రూస్ దానికి సంబంధించిన టపారి ఎల్లంకి అన్నీ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు సో ప్రత్యేకించి మనం ఏం తీసుకోవాల్సిన పని అయితే లేదు అన్నీ ఏ టు జెడ్ ఇందులోనే ఇవ్వడం జరిగింది అండ్ మాన్యువల్ కూడా ఇచ్చారు మాన్యువల్ ప్రకారంగా మీరైతే ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ మీకు ఒకవేళ ఇన్స్టాల్ చేయడం రాకపోతే మాత్రం మీరు ఈ కార్పెంటర్ను ఎవరినో ఒకరిని పిలిచి ఇన్స్టాల్ చేయించేసుకోవడం బెస్ట్ అండ్ ఇందులో మనకి టూ లెగ్స్ అండ్ దానికి సంబంధించిన మోటార్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో చేశారు కదా అండ్ ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ టేబుల్ మీరు ఈ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైన కింద నుంచి పైదాకా మీరు ఎక్కడ కావాలన్నా సరే దీన్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మెయిన్గా నేను ఈ టేబుల్ తీసుకోవడానికి మెయిన్ కారణం ట్రేడింగ్ సెటప్ చేయడానికి ఓకే సో ఈ టేబుల్లో మ్యాక్సిమం నేను ట్రేడింగ్ సెటప్ అయితే చేసుకుంటాను అండ్ దానికోసమే దీన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది ఓకేనా సో ఇది ఒక ట్రేడింగ్ రూమ్ కింద నేనైతే దీన్ని యూజ్ చేస్తాను అనమాట మనకి ఏంటి అంటే ఇది మనకి ఎల్ షేప్లో వస్తుంది మిగతా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి అన్ని బ్రాండ్స్ ఏంటంటే డైరెక్ట్గా మనకి 6x4 టేబుల్స్ ఇచ్చేవాళ్ళే అంటే డైరెక్ట్ టేబుల్స్ ఇచ్చేవాళ్ళే తప్ప కార్నర్ టేబుల్స్ అయితే ఇవ్వట్లేదు సో వీళ్ళు ఏంటి అంటే కార్నర్ టేబుల్ అయితే ఇస్తున్నారు ఓకేనా సో ఇది మనకి ఎల్ షేప్లో అయితే వస్తుంది మీరు కార్నర్లో ఫిట్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 35,000కి అయితే నేను తీసుకోవడం జరిగింది అండ్ మీకు ఆల్మోస్ట్ 35-40 ఈ రేంజ్లో అయితే ఉంటుంది సో 40 కంటే కూడా బయటికి 40 కన్నా పైకి ఉంటే మాత్రం ఇంకా తీసుకోవడం అయితే కొంచెం ఆలోచించాల్సిన పని మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు సో 35,000కి హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే నేను బయట స్టోర్స్లో కంపేర్ చేయడం జరిగింది అసలు దాంతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువే ఓకేనా సో నేను హోమ్ టౌన్లో కంపేర్ చేశాను అండ్ హోమ్ సెంటర్లో కంపేర్ చేశాను నాకు ఎక్కడో కూడా హైట్ అడ్జస్టబుల్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే పడలేదు నార్మల్ గేమింగ్ టేబుల్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎంత 28,000-30,000 ఈ రేంజ్లో ఉన్నాయి సేమ్ ఫినిషింగ్ ఇలాగే ఉంటుందండి కాకపోతే ఒకే హైట్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండ్ క్వాలిటీ కూడా నాకు ఇంత అయితే నాకు అనిపించలేదు ఓకేనా అండ్ ఇది మనకి 35,000 పడింది కదా మీకు 20,000-12,000-15,000లో కూడా లభిస్తాయి సో వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు టేబుల్ ఆఫీస్ టేబుల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇప్పుడు దీని గురించి నేను మీకు ఒక చిన్న డీప్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను చూడండి ఈ టేబుల్ అనేది మనకి నాకు నచ్చిన విషయం ఏంటి అంటే మామూలు ప్లేవుడ్ ఇవ్వచ్చండి మనం ఎంత 35,000 అంత పెట్టినట్టున్నాం 35,000కి మీకు మంచి ఆస్టిన్ వుడ్డే వచ్చేస్తుంది ఓకే ఆస్టిన్ ప్లేవుడ్ కూడా వీళ్ళు ఇచ్చేయచ్చు కానీ వీళ్ళు ఇక్కడ ప్లేవుడ్ అయితే మంచి ప్లేవుడ్ ఇవ్వలేదండి
ఎలాంటిదంటే చిత్రి పెట్టేసి మీకు పాత రోజుల్లో వుడ్ ఉండేది గుర్తుందా? సో ఆ టైప్ వుడ్ అయితే ఇచ్చారు. అది నాకు క్లియర్గా అర్థమైంది. ఓకే, మేక్ మనం పెట్టేటప్పుడు కర్రకర్రక్కన సౌండ్ వస్తుంది అని అంటే అది మంచి వుడ్ అయితే కాదు. కానీ మ్యాక్సిమం ఇది సరిపోతుందని అయితే వీళ్ళు ఇచ్చేసారు. కానీ మనం పెట్టే డబ్బులకి మంచి క్వాలిటీ ఇవ్వచ్చు, చాలా మంచి క్వాలిటీ ఇవ్వచ్చు. వీళ్ళే ఇంత క్వాలిటీ అంటే 35,000 పెట్టే వాళ్ళే ఇలాంటి క్వాలిటీ ఇస్తే ఇంకా తక్కువ రేట్లో ఎలా ఉంటుందో చూడండి, అది మనకు కనబడదు కాబట్టి. సో నేనేంటి అంటే ఇన్ కేస్ రేపు పొద్దున్న ఏమైనా ఇబ్బంది వచ్చినా చక్కగా నేను ప్లేవుడ్ వేసేస్తాను. ఎందుకంటే ఇది మనకి ఈ కింద ఉన్న మోటార్స్ వచ్చేసి అది 75 kg, ఇది 75 kg, ఆల్మోస్ట్ మనకి 75 kg దాకా అంటే 150 kg దాకా లిఫ్ట్ చేయగలదు. సో ఏదో 50 kg వుడ్ అయిపోయినా 100 kg ఆఫ్ వెయిట్ని ఈజీగా మోయగలుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో నాకు ఇది పాడైపోయినా వుడ్ పనికి వస్తుంది. మనం పెట్టే డబ్బులన్నీ కూడా మోటార్స్కే, ఆటో మోటార్, ఇటో మోటార్, రెండు మోటార్స్ ఉంటే ఆ మోటార్స్కే మనం డబ్బులు పెడతాం. ఓకేనా? సో ఒక టేబుల్ ఫినిషింగ్ అయితే మాత్రం ఫ్యాంటాస్టిక్. ఈ పైన ల్యాప్టాప్ స్కిన్ కూడా వాళ్ళే ఇచ్చారు, సో కీబోర్డ్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు, బెవలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు కార్నర్ కూడా చాలా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ కింద మనకి ఇదంతా కూడా అల్యూమినియం అండి, ఇదంతా కూడా మనకి అల్యూమినియము. అండ్ ఈ అల్యూమినియంకి పౌడర్ కోటింగ్ చేశారు, చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్, మంచి బ్రాండెడ్ ఎలా అయితే ఇస్తారో అలానే ఉంది. అండ్ ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానెల్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ కంట్రోల్ ప్యానెల్స్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను మరి కాసేపట్లో. సో కింద లెగ్స్ కూడా మనకి ఏంటి అంటే తగలకుండా చక్కగా ఇచ్చారు చూడండి, క్యాప్స్ అన్నమాట ఇవి. ఓకే, మీకు ఎక్కడ కూడా అసలు చీప్ ఫినిషింగ్ ఎక్కడ రాదు, చాలా మంచి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ నాకైతే మాత్రం టేబుల్ అయితే బాగా నచ్చింది. కేబుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా కింద ఇవ్వడం జరిగింది, ఎక్కడ కూడా కనబడకుండా. నేను ఇంకా కేబుల్ మేనేజ్మెంట్ చేసుకోలేదు బికాజ్ ఇది మనకి ఫైనల్ ల్యాండ్ ప్రోడక్ట్ కాదు కాబట్టి. ఓకేనా? సో ఇన్స్టలేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఇన్స్టలేషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అండ్ దీన్ని మీరు రైట్ సైడ్కి బిగించుకోవచ్చు, లెఫ్ట్ సైడ్కి బిగించుకోవచ్చు. అంటే ఈ కార్నర్ ఏదైతే ఉందో ఇది లెఫ్ట్కి బిగించవచ్చు, రైట్కి బిగించవచ్చు. అండ్ ఎక్కడ కానీ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది, 122 సెంటీమీటర్స్ హైట్ అనేది మనకి సెంటీమీటర్స్లో చూపిస్తుంది, 122 సెంటీమీటర్స్ దగ్గరగా ఉంటుందని వీళ్ళైతే చూపిస్తున్నారు. సో ఇది డౌన్ చేయడానికి, మీకు ఎంత కావాలనుకుంటే అంత సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ హైట్ లేపాలనుకుంటే పైకి షిఫ్ట్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవచ్చండి. మెమరీ సెట్టింగ్ చేసుకునేటప్పుడు ఒక 4 మెమరీ సెట్టింగ్స్ మీరు చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాం? వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంటీమీటర్స్ని మెమరీగా మనం ఫిట్ చేద్దాం అనుకుందాం. ఓకేనా? నేను కొంచెం కిందకు దించాను. హండ్రెడ్ సెంటీమీటర్స్ దాన్ని నేను మెమరీగా ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, మెమరీ ఫిక్స్ చేస్తున్నాను సెకండ్, అంటే నేను 2 బటన్ నొక్కగానే ఇది మెమరీలో ఏం స్టోర్ చేసుకుంది, 100 సెంటీమీటర్స్లో హైట్ పెట్టుకోవాలి అనేది ఇది స్టోర్ చేసుకుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూసుకుందాం అనుకుంటే ఇదిగోండి, నేను ఇప్పుడు 120 తీసుకొని వెళ్ళి 100కి తీసుకొస్తా చూడండి, అంతే అదే ఇంక దిగిపోతుంది 100 సెంటీమీటర్స్ వరకు. ఇలా మీరు మీ యొక్క టేబుల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీటికంటూ కొన్ని ప్రీసెట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఒక 4 డిఫరెంట్ హైట్స్ని అయితే స్టోర్ చేసుకొని మీరు వెంటనే దాని ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, అండ్ ఇప్పుడు దీన్ని అయితే నేను అడ్జస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, నన్ను పైకి ఎత్తి దించగలదా లేదో చూద్దాం. ఎందుకంటే నా వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 58 kg, ఇది మొయ్యగలదా లేదా అనేది మనం చూద్దాం. సో మెమరీ సెట్టింగ్ నేను ఆల్రెడీ 4 చేసి ఉంచాను, వెరీ సింపుల్, నన్ను హ్యాపీగా మోసేస్తుంది. చూసారు కదా, వెరీ సింపుల్, వెయిట్ ఎలా పెట్టుకున్నా సరే మీకు వెయిట్ అయితే హ్యాపీగా మోస్తుంది. ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదు, ఫాస్ట్గా కూడా కిందకి దిగదు, వెయిట్ ఉన్నా లేకపోయినా సేమ్ అంతే. సో ఫ్రెండ్స్ అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.